ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి పిఓపి సీలింగ్స్ అన్నమాట. ఈ పిఓపి సీలింగ్స్కి వాల్ పుట్టి అనేది పెట్టుకోవాలా వద్దా అని అంటే ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకుంటేనే ఈ పిఓపి సీలింగ్స్ అనేటివి బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మేము పిఓపి సీలింగ్స్కి వాల్ పుట్టి అనేది ఫస్ట్ కోటింగ్ పెడుతున్నాము. ఈ విధంగా నిదానంగా ఈ పిఓపి సీలింగ్స్కి వాల్ పుట్టి నీట్గా లాక్కోవాలన్నమాట. రెండు కోటింగ్లు నీట్గా లాక్కోవాల్సి ఉంటుంది. ఫాస్ట్గా అయితే ఈ పిఓపి సీలింగ్స్కి వాల్ పుట్టి అయితే పెట్టలేము, నీట్గా రాదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మా వాళ్ళు ఏంటంటే పిఓపి సీలింగ్స్కి వాల్ పుట్టి అనేది అప్లై చేస్తున్నారు. ఈ పిఓపి సీలింగ్స్కి రెండు కోటింగ్లు వాల్ పుట్టి అయిపోయిన తర్వాత నీట్గా గరుకు పేపర్తో అయితే పేపర్ కొట్టాల్సి ఉంటుంది. కొట్టేసిన తర్వాత మనకి మొత్తం కూడా పిఓపి సీలింగ్ అంతా కూడా ఫినిషింగ్ వస్తుంది. తర్వాత ఏంటంటే నీట్గా తుడిచేసి ప్రైమరు ఏదైతే ఉందో ప్రైమర్ అనేది ఫస్ట్ కోటింగ్ వేసేస్తాం. ప్రైమర్ వేసేసిన తర్వాత ఇంకా పిఓపి సీలింగ్కి మనం వైట్ వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అన్నమాట. తర్వాత గోడలకు వచ్చేసి మన కలర్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పిఓపి సీలింగ్కి సెకండ్ కోటు వాల్ పుట్టి అన్నమాట. సెకండ్ కోటింగ్ పిఓపి సీలింగ్కి పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ కోటింగ్ పెట్టిన తర్వాత ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ పిఓపి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పిఓపి సీలింగ్కి గీతలు ఏమన్నా గుంటలు ఏమన్నా ఉంటే ఈ సెకండ్ కోటింగ్లో మనకి వాల్ పుట్టి అనేది కవర్ అవుతుంది అన్నమాట. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా సెకండ్ కోటింగే పిఓపికి. ఈ రూమ్ వారికి గోడలకి మొత్తం కూడా ఫస్ట్ కోటింగ్లు అయితే అయిపోయాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ కోటింగ్లు అయిపోయి మొత్తం సెకండ్ కోటింగ్ అయితే అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఈ పిఓపి డిజైన్ మీరు చూసుకున్నట్లయితే పిఓపి డిజైన్కి ఈ గాడ్లలో మనకి ఏంటంటే లైటింగ్స్ వస్తాయంట. ఈ గాడ్లలో మనకి లైటింగ్స్ రావడం జరుగుతుంది.